నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లకు రివైజ్డ్ స్కూల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్ల పిల్లలకు పూర్వ లిఖిత పూర్వ గణితం మీద నైపుణ్యం పెంపొందించే విధంగా పిల్లల్ని సంభాషణకర్తలుగా తయారు చేయాలని సిపిడిఓ జ్యోతి అన్నారు. జాతీయ నూతన విద్యా విధాన లక్ష్యాన్ని 2030 కల్లా సాధించాలన్నారు. జాతీయ విద్యా విధానంలో మార్పును చోటు చేసుకోవడంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్మూర్ ప్రాజెక్టులో మొత్తం 13 సెక్టార్లున్నాయని, మొత్తం 300 మంది టీచర్లున్నారని అన్నారు. ఇందులో భాగంగా రోజుకు 5 సెక్టార్ల నుంచి 35 మందికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ లో భాగంగా మొత్తం 9 బ్యాచ్లు ఏర్పాటు చేసినట్లు సిపిడిఓ జ్యోతి వివరించారు. ఒక్క బ్యాచ్ కు 3 రోజులు ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 4 బ్యాచ్లకు ట్రైనింగ్ పూర్తయిందని తెలిపారు. వీరికి మాస్టర్ ట్రైనర్ శ్రీదేవి రేఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. స్కూల్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మా ప్రాజెక్టు పరిధిలో మొత్తము 326 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. అందులో 315 మంది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్లో ఉన్నారు. వాళ్ళకి 9 బ్యాచ్లలో ఒక్కొక్క బ్యాచ్కి 35 మందికి మేము ప్లాన్ చేసామండి ట్రైనింగ్. స్మాల్ గ్రూప్ ఉండాలి అని చెప్పేసి 35 మందికి ప్లాన్ చేసాము. ఈ ట్రైనింగ్స్ వచ్చేసి జూలై 27వ తేదీ వరకు లాస్ట్ బ్యాచ్ ఉంది. ఈ ట్రైనింగ్లో భాగంగా ముఖ్యంగా ఏంటి అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ లెవెల్ అంటే పునాది దశ పిల్లలకు ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే అంగన్వాడీ స్కూల్ లెవెల్ అనేది చాలా ముఖ్యమైనది. 2030వ సంవత్సరానికి గాను నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించడానికి గాను ఈ ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మేము ఏంటంటే 3 డేస్ ట్రైనింగ్ ఇది. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క అంగన్వాడీ టీచర్కి 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్లో భాగంగా మొదటి రోజు పిల్లలకు అంటే మొదట పూర్వ ప్రాథమిక విద్య అనేది ఎంత ముఖ్యమైనది, వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల లోపల మెదడు యొక్క అభివృద్ధి అనేది 90% జరుగుతుంది. అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ లెవెల్ అనేది పిల్లలకి పునాది దశ అంటే ఇల్లుకు పునాది ఎలాంటిదో మా ప్రీ స్కూల్ విద్య అనేది అలాంటిది కాబట్టి చక్కగా నాణ్యమైన విద్యను అందించడానికని ఈ ట్రైనింగ్. ఆర్మూరు ప్రాజెక్టు నుండి మాస్టర్ ట్రైనర్స్గా నా పేరు శ్రీదేవి అండ్ సూపర్వైజర్ ఇంకొక సూపర్వైజర్ రేఖ ఇద్దరం కూడా వెళ్ళడం జరిగింది. అంటే మేము 5 డేస్ ట్రైనింగ్ అక్కడ హైదరాబాద్లో మాకు ఇచ్చారు. దాన్ని మేము వీళ్ళకి 3 డేస్గా కుదించి అన్ని అంశాలు కూడా కవర్ అయ్యేటట్లు మేము చెప్తున్నాము. ఒక్కొక్క బ్యాచ్కు 3 డేస్ అట్లా 9 బ్యాచ్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనము జాతీయ విద్యా విధానంలో